శాంతి ఈరోజుటి మురళి తారీఖు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలారా మీరు పరస్పరం చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి ఎప్పుడు అభిప్రాయ భేదంలోకి రారాదు మురళీ ప్రశ్న ప్రతి బ్రాహ్మణ పుత్రుడు తమ మనస్సును ఏమని ప్రశ్నించుకోవాలి సమాధానం నేను ఈశ్వరుని హృదయాన్ని అధిరోహించానా నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు జరిగింది బ్రాహ్మణుడనైనా నేను ఈశ్వరుని సేవలో ఆటంకం కలిగించటం లేదు కదా నేను సదా పాలు పంచదార వలె కలిసి ఉంటున్నానా పరస్పరం మా అందరి మతము ఒక్కటిగా ఉందా నేను సదా శ్రీమతాన్ని పాలన చేస్తున్నానా మురళి పాట భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ఓం శాంతి పిల్లలైన మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు ఇంతకు ముందు మీది అసురి సంప్రదాయము భోళానాథుడని ఎవరినంటారో అసురి సంప్రదాయం వారికి తెలియదు శివ శంకరులు వేరని కూడా తెలియదు శంకరుడు దేవత శివుడు తండ్రి ఈ విషయాలు వారికి కొంచెం కూడా తెలియదు ఇప్పుడు మీరు ఈశ్వరియ సంప్రదాయం లేక చెందిన వారు వారు అసరి కుటుంబానికి రావణ సంప్రదాయానికి చెందినవారు ఎంత భేదముంది ఇప్పుడు మీరు ఈశ్వరియ కుటుంబంలో ఈశ్వరుని ద్వారా పరస్పరం ఆత్మిక ప్రేమలో ఎలా ఉండాలో నేర్చుకుంటున్నారు పరస్పరం బ్రాహ్మణ కులంలో ఈ ఆత్మిక ప్రేమ ప్రేమ నింపుకోవాలి పూర్తి లేకుంటే పదవి కూడా పూర్తిగా పొందలేరు అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది పరస్పరం ఎలాంటి గొడవలు ఉండవు ఇక్కడ రాజ్య పదవి లేనే లేదు బ్రాహ్మణులలో కూడా దేహాభిమానం వలన అభిప్రాయ భేదములోకి వచ్చేస్తారు అలా వచ్చేవారు శిక్షలను అనుభవించి తర్వాత పాస్ అవుతారు మళ్ళీ అక్కడ ఒకే ధర్మంలో ఉంటారు అందువలన అక్కడ శాంతి ఉంటుంది ఇప్పుడు అటువైపు అసురీ సాంప్రదాయం లేక అసురీ కుటుంబానికి చెందిన వారు ఉన్నారు ఇటువైపు ఈశ్వర్య కుటుంబం వారు ఉన్నారు వీరు భవిష్యత్తు కొరకు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు తండ్రి సర్వగుణ సంపన్నంగా చేస్తారు అందరూ అవ్వలేరు ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో వారే విజయమాలలో మణులుగా అవుతారు ఎవరైతే అలా అవ్వలేరో వారు ప్రజల్లోకి వచ్చేస్తారు అక్కడ ఉండేది దైవీ ప్రభుత్వం నూటికి నూరు శాతం పవిత్రత శాంతి సుఖము ఉంటాయి ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేయాలి కొంతమంది మంచి రీతిగా దైవీ గుణాలు ధారణ చేస్తారు ఇతరులతో కూడా చేయిస్తారు దేహి అభిమానులుగా అయినప్పుడే ఈశ్వరీయ కులంలో కూడా పరస్పరం ఆత్మిక స్నేహము ఉంటుంది అందుకు పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు అంతిమ సమయంలో కూడా అందరి అవస్థ ఏకరసంగా ఒకే విధంగా ఉండదు తర్వాత శిక్షలను అనుభవించి పదభ్రష్టులైపోతారు తక్కువ పదవిని పొందుతారు బ్రాహ్మణుల్లో కూడా ఎవరైనా పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి లేకుంటే పరస్పరం ఉప్పు నీరుగా ఉండి దైవీ గుణాలు ధారణ చేయకుంటే ఉన్నత పదవిని ఎలా పొందుతారు ఉప్పు నీరులా ఉన్నందున ఈశ్వర్య సేవలో కూడా ఆటంకాలు కలిగిస్తారు తెలియజేస్తున్నారు దాని ఫలితం ఏమవుతుంది వారు అంత ఉన్నతమైనటువంటి పదవిని పొందలేరు ఒకవైపు పంచదార వలె ఉండేందుకు పురుషార్థం చేస్తారు మరోవైపు మాయ ఉప్పు నీరులా తయారు చేస్తుంది దాని వలన సేవకు బదులు డిస్ సర్వీస్ చేస్తారు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు మీరు ఈశ్వరియ కుటుంబంలో ఉన్నారు ఈశ్వరుని జతలో కూడా ఉంటారు కొంతమంది కలిసి ఉంటారు కొంతమంది వేరే వేరే ఊర్లలో ఉంటారు అయినా అందరూ కలిసే ఉన్నారు కదా తండ్రి కూడా భారతదేశంలో వస్తారు శివబాబా ఎప్పుడు వస్తారో వచ్చి ఏం చేస్తారో మనుషులకు తెలియదు మీకు ఇప్పుడు తండ్రి ద్వారా పరిచయ లభించింది రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం ఇప్పుడు మీకు తెలుసు ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు ఈ సమయం ఎటువంటిదో ప్రపంచంలోని వారికి తెలియదు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు బాబా తెలియజేస్తున్నారు పిల్లలైన మీకు రచయిత వచ్చి పూర్తి సమాచారం అంతా వినిపించారు దానితో పాటు ఓ సాలిగ్రామల్లారా చేయండి అని అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలు తన పిల్లలకు తెలియజేస్తున్నారు మీరు పవిత్రంగా అవ్వాలనుకుంటున్నారు కదా నన్ను పిలుస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను భారతదేశాన్ని మళ్ళీ శివాలయంగా తయారు చేసేందుకే శివబాబా వచ్చారు రావణుడు వేష్యాలయంగా చేశాడు మేము పతిత వికారులమని స్వయంగా పాడుతూ ఉంటారు భారతదేశం సతీయుగంగా సంపూర్ణ నిర్వికారంగా ఉండేది నిర్వికారి దేవతలను వికారి మనుషులు పూజిస్తారు నిర్వికారులే మళ్ళీ వికారులుగా అవుతారు ఇది ఎవరికీ తెలియదు పూజలు నిర్వికారులుగా ఉండేవారు మళ్ళీ వికారులుగా అయ్యారు అందుకే ఓ పతిత నిర్వికారులుగా చెయ్యండి అని పిలుస్తారు తండ్రి అంటున్నారు ఇది మీకు అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధాన దేవతలుగా అవుతారు తర్వాత చంద్రవంశ క్షత్రియ కుటుంబానికి చెందిన వారిగా అవుతారు ఇప్పుడు మీరు ఈశ్వరీయ కుటుంబం వైపు వారు తర్వాత మళ్ళీ దైవీ కుటుంబానికి చెందిన వారిగా ఇరవై ఒక్క ఉంటారు ఈశ్వర్య కుటుంబంలో ఉంటూ మీరు అంతిమ జన్మను దాటుకుంటారు ఇందులో మీరు పురుషార్థం చేసి మళ్ళీ గుణ సంపన్నులుగా అవ్వాలి మీరు పూజ్యులుగా ఉండి రాజ్యపాలన చేస్తూ ఉండినారు మళ్ళీ పూజారులుగా అయ్యారు ఇది అర్థం చేయించాలి కదా భగవంతుడు మన తండ్రి మనము వారి పిల్లలం అనగా అంతా ఒకే కుటుంబం కదా మీరు మా మాతా పితలు మేము మీ బాలురము అని పాడతారు కావున కుటుంబం అని అంటారు కదా ఇప్పుడు తండ్రి నుండి అపారమైన సుఖము లభిస్తుంది తండ్రి అంటున్నారు మీరు మీ సంకోచంగా నా కుటుంబానికి చెందినవారు అయితే డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు అప్పుడు నన్ను పిలుస్తారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కుటుంబానికి చెందినవారే మీకు మళ్ళీ భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వము ఇస్తాను ఈ వారసత్వం మళ్ళీ దైవీ కుటుంబంలో ఇరవై ఒక్క జన్మలు స్థిరంగా ఉంటుంది దైవీ కుటుంబం సత్య త్రేతాయుగాల వరకు నడుస్తుంది మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చినందున కుటుంబం వారమని మర్చిపోతారు వామ మార్గంలోకి వెళ్లినందున జన్మలు నిచ్చిన దిగుతూ వచ్చారు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఎవరికైనా మీరు అర్థం చేయించవచ్చు వాస్తవానికి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు సత్యయుగానికి ముందు కలియుగం ఉండేది సంగమ యుగంలో మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు మధ్యలో ఇది సంగమ యుగం మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మం నుండి మళ్ళీ దైవీ ధర్మంలోకి తీసుకెళ్తారు లక్ష్మీ నారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారో అర్థం చేయించబడుతుంది వారి కంటే ముందు అసురి రాజ్యం ఉండేది మళ్ళీ దైవీ రాజ్యం ఎప్పుడు ఎలా తయారయ్యిందో తెలుపుతాను తండ్రి అంటున్నారు నేను కల్పకల్పము సంఘం యుగంలో వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాల్లోకి తీసుకెళ్తాను ఇది భగవంతుని కుటుంబం అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు కానీ తండ్రిని గురించి తెలియనందున అనాథలుగా అయిపోయారు కనుక గాఢ ఉంది వెలుగులోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది పిల్లలైన మీరు చదువుతున్నారు గుణాలు ధారణ చేస్తున్నారు శివ జయంతిని జరుపుకుంటారు తర్వాత ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి తప్పకుండా రాజ్య జయంతి అయి ఉంటుంది కదా హెవెన్లీ గాడ్ ఫాదర్ స్థాపన చేసేందుకు నేను నరకము మరియు మధ్యలో సంగమ యుగంలో వస్తానని తండ్రి చెప్తున్నారు శివరాత్రి అని అంటారు కదా కావున నేను రాత్రి సమయంలో వస్తాను బాబా తెలియచేస్తున్నారు ఈ విషయం పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు ఎవరు మనస వాచ కర్మణ సేవలో తత్పరులై ఉంటారో వారు నా హృదయాన్ని అధిరోహిస్తారు అని చెప్తున్నారు బాబా సేవలో ఎంతెంతగా తత్పరులై ఉంటారో అంతగా వారు నా హృదయాన్ని అధిరోహిస్తారు కొంతమంది ఆల్రౌండ్ సేవకులుగా ఉంటారు మీరు కూడా అన్ని పనులు నేర్చుకోవాలి ఆహారం తయారు చేయడం రొట్టెలు చేయడం పాత్రలు తోమడం ఇవి కూడా సేవలే కదా వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఇక్కడి వారసత్వం లభించింది అక్కడ సత్యుగంలో సర్వగుణ సంపన్నులుగా ఉంటారు యథా రాజారాణి రాణి దుఃఖం దుఃఖమనే మాటే ఉండదు ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారు అందరిది క్రిందకు దిగే కళగా ఉంది మళ్ళీ ఇప్పుడు మీ కళలు ఉన్నతమవుతాయి తండ్రి అందరినీ దుఃఖం నుండి విడుదల చేసి సుఖంలోకి తీసుకెళ్తారు అందుకే తండ్రిని ముక్తి దాత అని అంటారు మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని అర్హులుగా అవుతున్నామని మీకు నష్ట ఉంటుంది ఇతరులను రాజ్య పదవికి అర్హులుగా తయారు చేయు వారినే అర్హులని అంటారు చదువుకునేవారు చాలా మంది వస్తారని కూడా బాబా చెప్పారు అలాగని అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు కొద్దిగా చదువుకునేవారు ఆలస్యంగా వస్తారు కనుక జన్మలు కూడా తక్కువగా ఉంటాయి కదా కొంతమంది ఎనభై కొంతమంది ఎనభై రెండు కొంతమంది త్వరగా వస్తారు జన్మలు కూడా తక్కువగా ఉంటాయి కొంతమంది వెనక వస్తారు అంతా చదువుపై ఆధారపడి ఉంది సాధారణ ప్రజలు వెనక వస్తారు వారికి ఎనభై నాలుగు జన్మలు ఉండవు వెనక వస్తూ ఉంటారు ఎవరు పూర్తిగా చివరిలో ఉంటారో వారు త్రేతాయుగంలో చివరిలో వచ్చి జన్మలు తీసుకుంటారు తర్వాత వామ మార్గంలోకి వెళ్తారు క్రిందకు దిగడం ప్రారంభమవుతుంది భారతవాసులు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారో తెలిపేది ఈ మెట్ల చిత్రం ఈ సృష్టి చక్రం చిత్రం డ్రామా రూపాన్ని తెలియజేస్తుంది ఎవరైతే పావనంగా ఉండినారో వారు ఇప్పుడు పతితంగా అయ్యారు మళ్ళీ పావన దేవతలుగా అవుతారు బాబా తెలియజేస్తున్నారు తండ్రి వచ్చినప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది అందుకే ఈ సమయాన్ని శుభప్రదమైన యుగమని అంటారు అందరి కళ్యాణం చేయు తండ్రిదే బలిహారం సతీయుగంలో అందరి కళ్యాణం ఉండేది అక్కడ దుఃఖం అనేదే లేదు మేము ఈశ్వరియ ఫ్యామిలీ టైప్ అని తెలపాలి ఈశ్వరుడే అందరికీ తండ్రి మాత పిత మీరేనని ఇక్కడ పాడతారు అక్కడ అనగా విదేశాలలో కేవలం ఫాదర్ అని అంటారు పిల్లలైన మీకు ఇక్కడ తల్లి తండ్రులు ఇరువురు లభించారు ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని దత్తు తీసుకోవడం జరుగుతుంది తండ్రి సృష్టికర్త అవుతే మదర్ అనగా తల్లి కూడా ఉంటుంది లేకుంటే సృష్టి ఎలా జరుగుతుంది హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని ఎలా స్థాపన చేస్తారో భారతీయులకు తెలియదు విదేశీయులకు కూడా తెలియదు ఇప్పుడు మీకు నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం ఈ సంగమ సమయంలోనే జరుగుతుందని తెలుసు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఆత్మ పరమపిత స్మృతి చేయాలి ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు మరి సుందరమైన కలియిక ఎక్కడ జరుగుతుంది ఆ సుందర కలియిక తప్పకుండా ఇక్కడే జరుగుతుంది తండ్రి అయిన పరమాత్మ ఇక్కడే వస్తారు దీనినే కళ్యాణకారి సుందర కలయిక అని అంటారు వారసత్వంగా ఇస్తారు జీవన బంధనం నుండి ముక్తులైపోతారు అందరూ శాంతిధామానికి వెళ్తారు తర్వాత పరంధామం నుండి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉంటారు ధర్మస్థాపనార్థం వస్తారు క్రిందకు వచ్చిన తర్వాత వారి జనసంఖ్య పెరిగినప్పుడు రాజ్యం కొరకు పురుషార్థం చేసినంత వరకు ఏ గొడవలు మొదలైనవి ఉండవు సతప్రధానం నుండి రజలోనికి వచ్చినప్పుడు గొడవలు మొదలవుతాయి మొదట సుఖము తర్వాత దుఃఖము ఉంటాయి ఇప్పుడు పూర్తిగా దుర్గతి పాలయ్యారు ఈ కలియుగ ప్రపంచం వినాశనమై మళ్ళీ సత్యయుగ ప్రపంచం స్థాపన అవుతుంది బాబా మళ్ళీ విష్ణుపురమును బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారం విష్ణుపురానికి వచ్చి ప్రాలబ్దాన్ని పొందుతారు ఇవి అర్థం చేసుకునే చాలా మంచి మంచి విషయాలు ఇప్పుడు మేము ఈశ్వరుని నుండి భవిష్య ఇరవై ఒక్క జన్మల వారసత్వమును పొందుతున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి ఎంత పురుషార్థం చేసి స్వయాన్ని ఖచ్చితంగా అనగా యాక్యురేట్గా చేసుకుంటారో మీరు తప్పకుండా యాక్యురేట్ గా తయారవ్వాలి గడియారాల్లో కూడా లీవర్ గడియారం సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా లివర్ గడియారాలు చాలా యాక్యురేట్గా నడుస్తాయి పిల్లల్లో కొంతమంది యాక్యురేట్ గా అవుతారు కొంతమంది యాక్యురేట్గా కారు అటువంటి వారు తక్కువ పదవి పొందుతారు పురుషార్థం చేసి యాక్యురేట్గా అవ్వాలి ఇప్పుడు అందరూ యాక్యురేట్గా అవ్వరు పురుషార్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే అదృష్టం తయారు చేసుకునే పురుషార్థంలో లోపముంది అందువలన తక్కువ పదవిని పొందుతారు శ్రీమతమును అనుసరించనందున అసురీ గుణాలను వదలనందున యోగంలో ఉండనందున ఇవన్నీ జరుగుతాయి యోగంలో లేకుంటే పండితుని వలె అవుతారు యోగం తక్కువగా ఉంది అందువలన శివబాబాపై బాబాపై ప్రేమ ఉండదు ధారణ కూడా తక్కువగా ఉంటుంది ఈ సంతోషము ఉండదు ముఖము శవము వలె ఉంటుంది మీ ముఖ వైఖరి దేవతల ముఖం వలె సదా హర్షితంగా ఉండాలి తండ్రి మీకు ఎంత గొప్ప వారసత్వాన్ని ఇస్తున్నారు ఎవరైనా నిరుపేదగా ఉన్న పిల్లలు షావుకార్ల వద్దకు వెళ్తే వారికి ఎంత సంతోషం కలుగుతుంది మీరు చాలా నిరుపేదగా ఉండేవారు ఇప్పుడు మిమ్మల్ని తండ్రి దత్తత చేసుకున్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి మనము ఈశ్వర్య సంప్రదాయానికి చెందినవారిగా అయ్యాం కానీ అదృష్టంలో లేకుంటే ఏం చేస్తారు పదభ్రష్టులైపోతారు పట్టపురాణులుగా అవ్వలేరు పట్టపురాణిగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు శివుని పిల్లలే అని ఎవరికైనా చెప్పగలరు భారతదేశాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తారు శంకరుని ద్వారా పాత ప్రపంచం వినాశనం అవుతుంది భారతదేశంలో మాత్రమే అది కూడా కొంతమంది మాత్రమే మిగులుతారు ప్రళయమైతే జరగదు కానీ చాలామంది సమాప్తమైపోతారు అనగా ప్రళయం వలె జరిగిపోతుంది రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు ఈ కర్తవ్యం పతిత పావునుడైన తండ్రిదే తండ్రి అంటున్నారు దేహి అభిమానులుగా అవ్వండి లేకుంటే పాత బంధుమిత్రులు గుర్తుకొస్తూ ఉంటారు మీరు వదిలిపెట్టిన బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది నిర్మోహులుగా లేరు అనగా ఆ స్మృతిని వ్యభిచారీ స్మృతి అని అంటారు సద్గతిని పొందలేరు ఎందుకంటే దుర్గతిలో వారిని స్మృతి చేస్తూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబ్దా హృదయాన్ని అధిరోహించేందుకు మనస వాచ కర్మణ సేవ చేయాలి తప్పక ఆల్రౌండర్గా తయారవ్వాలి సెకండ్ పాయింట్ ఏ పాత బంధుమిత్రుల స్మృతి రానంతగా దేహి అభిమానులుగా అవ్వాలి పరస్పరం చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఉప్పు నీరుగా అవ్వరాదు వరదానము సదా తండ్రి తోడును అనుభవం చేయడం ద్వారా శ్రమ అంటే ఏమిటో తెలియని వారిగా అయ్యే అతీంద్రియ సుఖము లేక ఆనంద భవ వివరణ ఒక చిన్న బాలుడు తన తండ్రి ఒడిలో ఉంటే అతనికి అలసట ఉండదు తన కాళ్లతో నడిస్తే అలసిపోతాడు ఏడుస్తాడు కూడా అలా ఇక్కడ కూడా పిల్లలైన మీరు తండ్రి ఒడిలో కూర్చొని నడుస్తున్నారు కొంచెం కూడా శ్రమగాని కష్టంగాని అనుభవించరు ంగం యుగంలో ఎవరైతే సదా ఇలా తండ్రి జతలో ఉండే ఆత్మలుగా ఉంటారో వారికి శ్రమ అంటే ఏమిటో తెలియదు పురుషార్థం కూడా ఒక నేచురల్ కర్మగా అయిపోతుంది అందువలన సదా అతీంద్రియ సుఖము లేక ఆనంద స్వరూపము స్వతహాగా తయారవుతుంది స్లోగన్ ఆత్మిక గులాబీగా అయి మీ ఆత్మిక వృత్తి ద్వారా వాయుమండలంలో ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేయండి అచ్చా ఓం శాంతి